హాయ్ హలో నమస్తే, నేను మీ మద్దిని. వెల్కమ్ టు ఛానల్ మీ మద్దిని లాస్. ఇవాళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో క్యాక్టస్ ప్లాంట్కి ఫ్లవర్ వచ్చిందండి. నేను ఫస్ట్ టైం చూసాను, భలే ఉంది అసలుకి. అలాగే ఇంక న్యాచురల్గా ఉండే మునగాకుతో పప్పు రొట్టె ఇవ్వ చూపిస్తున్నాను. చాలామంది చెప్తున్నారు కదా, సరే ట్రై చేద్దామని ఇంతమంది తిన్నాను. కట్ ఇవాళ ఎందుకు చాలా టేస్ట్ అనిపించింది. ఫ్రెష్ మునగాకు బాగుంటుందన్నమాట. కొద్దిగా చెట్టు ఉంది అమ్మ దగ్గర, చెట్టు ఆకు తీసుకొచ్చి లేతగా ఉన్న మునగాకుని కొద్దిగా టమేటా ఉల్లిగడ్డ వేసి పప్పు చేస్తే రోటీలోకి చపాతీస్లోకి అది వేడిగా ఉన్నప్పుడే బాగుంటుందండి. ఇప్పుడు నేను వాడుతున్న మెడిసిన్స్కి తోడుగా జింకోవెట్ కూడా వాడుతున్నాను. యాక్చువల్గా బీ కాంప్లెక్స్ కూడా వాడమని డాక్టర్ సజెస్ట్ చేశారు. సరే ఒక రండి, ఇది వాడితే బాగుంటుంది చెప్పినందుకు ఇదే వాడుతున్నాను అనమాట. దీనికోసం ఒక గ్లాస్ పప్పు తీసుకొని నార్మల్గానే వాష్ చేసేసుకొని దాంట్లో ఒలిచిపెట్టుకున్న మునగాకులు అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమేటా, కొద్దిగా చింతపండు పసుపు వేసి పెట్టుకోవాలి. ఇంకొక ఉల్లిపాయ వచ్చేసి మనకి తాలింపు వేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అవైలబుల్ ఉన్న వాళ్ళు. దీనికి డ్రైగా అయిన దానికంటే కూడా ఫ్రెష్గా తీసుకున్న మునగాకే చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా అంతా పప్పు కడిగి పెట్టుకున్న తర్వాత మునగాకులు, కొద్దిగా చింతపండు, అలాగే ఒక టమాటా వేయాలండి కంపల్సరీగా. ఓన్లీ ఆకు చేస్తే ఆ స్మెల్ డామినేట్ చేస్తుంది కాబట్టి కంపల్సరీగా టమాటా వేస్తేనే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇలా పసుపు కూడా వేసేసి విజిల్ పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వస్తే బాగా ఉడుకుతుంది అనమాట. ఆకు ఎలా అంటే అంత తొందరగా మెత్త కాదు మునగాకు, వచ్చేసి టైం తీసుకుంటుంది కాబట్టి బాగా వెనుపుకోవాలన్నమాట. వెనిపేసిన తర్వాత తాలింపు పెట్టుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొక కర్రీ చూపిస్తానండి, అదేంటంటే పచ్చిమిర్చితో చేస్తుందమ్మ, అది కూడా మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. చూసారా, కొంచెం పప్పిలా కచ్చపచ్చగా ఉడికితేనే ఇష్టం నాకైతే. మరీ మెత్తగా ఉంటే అంత టేస్ట్ ఉండదు. బాగా ఎనిమిది సరిపోతుందండి, ఉడుకుతుంది కానీ అలా బద్దలుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇలా చెప్పాను కదా మీకు ఎప్పుడు నేను కారం, ఏం మసాలా కారం వాడతామని. అందుకే నేను పప్పుల్లో మెంతులు కానీ ధనియాలు కానీ ఏం వేయలేదన్నమాట. రెగ్యులర్గా మేము కూరల్లో కానీ పప్పులో కానీ ఇలాగే వాడతాం కారపొడి వచ్చేసి. ఇంకా తాలింపు కోసం యాజ్ యూజువల్గా తాలింపు గింజలు, పోపు అన్నీ వేసుకొని, ఎండుమిరపకాయ అలాగే ఒక ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు వేసి పోపు పెట్టేసుకొని దాంట్లో కలిపేసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంది. ఎక్స్పెషల్ రొట్టెలోకి ఇవ్వాలి నాకు టిఫిన్ వచ్చేసి మునగాకు పప్పు విత్ జొన్న రొట్టె అనమాట. చాలా చాలా బాగుంది. సో మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మరి ఇంకా వీడియోస్ నచ్చాయి, ఇంకే టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద నాకు కామెంట్ చేయండి. సో ఇక 1 వీక్లో నేను రీబ్యాక్ అయిపోతాను. మళ్ళీ యాజ్ యూజువల్గా మన సారీస్ వీడియోస్ కూడా వచ్చేస్తాయన్నమాట. చూసారా ఎంత కమ్మగా ఉందో, చూస్తుంటేనే బాగా టేస్టీగా అనిపిస్తుంది కదా పప్పు. నాకైతే టెక్స్చర్ చూస్తే నేను నాకు అడుగు ఆ టేస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అనమాట. కొన్ని అలాగే ఉంటాయి, చూస్తే చెప్పొచ్చు అనమాట ఎలా ఉంటుంది మనం తినొచ్చా లేదా అనేసి. జొన్న రొట్టె విత్ మునగాకు పప్పు మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. మరి మీరేం తిన్నారు, ఇలాంటివి ట్రై చేశారా ఎప్పుడన్నా, ఒకసారి కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. సో లైక్ చేయండి అబ్బా, చూస్తున్నారు కానీ. ఇంకోటి కామెంట్స్ తెలుసా, నాకు పర్సనల్గా పెడతారు వాట్సాప్లో, కింద కామెంట్ చేస్తే ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. ప్లీజ్ డ్రాప్ యువర్ కామెంట్ ఇన్ కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ వద్దని లాస్ట్. ఇంకా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.